Welcome to EdTech Weekly, Voices from the Ground, where we talk to people in education about their responses to the current COVID-19 crisis in 10 short minutes. This podcast is a part of the Connected Open Online Learning Initiative of the Tata Institute of Social Sciences, Mumbai. Over to our host for today. I'm Raju Sambari, working as a field resource coordinator in Warangal district. I'm closely working with district educational office. Today's guest, Mr. Poonachandra Garu from ZPHS Nirkula. Very good morning, sir. Sir, ante ippudu ee COVID time lo meeru ela unnaru and how is the situation about around you, sir? Ante nee chuttupakka ee COVID samayam chaala badhakaramaina amsham. Memu prasthaniki lockdown lone unnamu. మా పాఠశాల నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటాము మేము ఉండడం. మేము ప్రస్తుతము మా ప్రాంతం రెడ్ జోన్గా, అంటే మా జిల్లా అర్బన్ జిల్లా అనేది రెడ్ జోన్గా గుర్తించబడింది. లాక్డౌన్లో సేఫ్గా ఉన్నప్పటికీ మాత్రం పిల్లల పట్ల ఆందోళనకరంగానే ఉన్నాము. కోవిడ్ వల్ల అన్ని పాఠశాలలు మూతపడి దాదాపు 2 నెలలు అవుతుంది కదా సార్? ఈ విద్య, అంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంటి, విద్యార్థుల పరిస్థితి ఏంటి, అంటే ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు విద్యా వ్యవస్థ అండ్ విద్యార్థులు? నిజానికి పాఠశాలను మూతపడవలసింది ఏప్రిల్ అయినట్లయితే మార్చిలో మూతపడడం జరిగింది, ఒక 1 మంత్ ముందుగా. ఒక 1 మంత్ జరిగి ఉన్నట్లయితే ఎట్లాగో హాలిడేస్ వచ్చేవి పిల్లలకు. ఆ 1 మంత్ లో యాన్యువల్ ఎగ్జామ్ జరగవలసి ఉన్నాయి పిల్లలకు. సో పిల్లలు యాన్యువల్ ఎగ్జామ్ రాయకపోవడం వల్ల ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి నేర్చుకొని పరీక్షల కొరకు రివిజన్ చేసుకొని వాళ్ళంతా పరీక్షలు సంసిద్ధి అయిన సమయం లోపల పరీక్షలు ఎప్పుడు పెడతారో తెలియదు, పెట్టారో తెలియని పరిస్థితిలో ఏర్పడింది. ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేసినట్టుగా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత పిల్లలందరూ కూడా స్తబ్దతగా మారిపోయినారు, అంటే ఇక పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అనే ఉత్సాహాన్ని కోల్పోయినారు, చదవాల్సిన అవసరం లేదని. మరోటి 10వ తరగతి విషయానికి వచ్చినట్లయితే ఆ 10వ తరగతి పిల్లలతో మేము ఎంత టచ్ లో ఉన్నాము, ఆ పరీక్షలు 2 పరీక్షలు మాత్రం 2 సబ్జెక్టుల పరీక్షలు మాత్రమే అయినాయి, మిగతా సబ్జెక్టుల పరీక్షలు కాలేదు. ఆ ప్రభుత్వము కోర్టు వీరి కారణంగా పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియకుండా ఉన్నది. పిల్లవాళ్ళని మేము రోజువారీగా ఎంత మోటివేషన్ చేసినప్పటికీ కూడా పరీక్షల సమయంలో చదివే విధానానికి ఆ పోస్ట్ పోయినప్పుడు చదివే విషయానికి చాలా తేడాగా కనిపించింది పిల్లల పట్ల. అండ్ ఈ కోవిడ్-19 వల్ల మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ముందు, అంటే ముందు ముందు ఏ విధమైన సవాళ్ళను ఎదుర్కోవచ్చు, అంటే ఈ నెక్స్ట్ మంత్ కానీ ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ కానీ వాటి వల్ల వచ్చే సమస్యలు ఏ విధంగా ప్రభావం చూపుతుంది మన స్కూల్ ఎడ్యుకేషన్ మీద అండ్ విద్యార్థుల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది సార్? ఎస్పెషల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆన్లైన్ బోధన అనేది అంతగా ప్రాచుర్యం కొనలేదు. పిల్లలకు కూడా కంప్యూటర్ క్లాసులో ఒక సబ్జెక్ట్ని ఒక 1 అవర్ అట్లా చెప్పడానికి ఉపయోగించడం జరిగింది. పిల్లలకు యాక్టివిటీ బేస్డ్ మీద మాత్రమే సబ్జెక్ట్ నేర్చుకోవడం జరిగింది మా పాఠశాలలో క్లిప్స్ ద్వారా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సమస్యను చూసినట్లయితే పాఠశాలలు ఇప్పుడే తెలుసుకున్నప్పటికీ కూడా పిల్లలు భౌతిక దూరాన్ని పాటించడం అనేది ఏదైతే ఉందో అది ఇబ్బందికరంగానే ఉంటుంది. పిల్లలు దూరంగా ఉండడం అనేది సాధ్యం కాదు. వాళ్ళు కలిసి మెలుతుంటారు, ఒకరితో తాగుతూ ఉంటారు, కలిసి తిరుగుతూ ఉంటారు, గ్రౌండ్లో ఆడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని దూరంగా ఉండమని చెప్పడం అనేది సాధ్యం కాకపోవచ్చు వాళ్ళ పిల్లలందరినీ కూడా. ఇంకొకటి, పాఠశాలలో విద్యార్థులు తరగతి గదిలో ఎదురుగా ఉన్నట్టు బోధించినప్పుడు వారు కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్, సమగ్ర అభివృద్ధి అనేది జరుగుతుంది. కానీ ఇలా దూరంగా ఉండడం వల్ల, పిల్లవాళ్ళని దూరంగా ఉంచడం వల్ల, భవిష్యత్తులో ఆన్లైన్ క్లాస్ చెప్పడం వల్ల ఏమైతుందంటే పిల్లల యొక్క హావభావాలు కానీ పిల్లల యొక్క భావోద్వేగాలు కానీ పూర్తి స్థాయిలో పరిశీలించలేడు ఉపాధ్యాయుడు. దాని కారణంగా పిల్లవాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ని ఇది దెబ్బతీస్తుందని భావిస్తున్నాం. ఓకే సార్. సో ఇప్పుడు, అంటే ఇప్పుడు వరకు చెప్పిందంతా విద్యార్థుల ప్రభావం ఉంది సార్, స్కూల్, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రభావం, స్కూల్ ఎడ్యుకేషన్ మీద ప్రభావం ఎలా చూపుతుంది ముందు ముందు? స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి స్థాయిలో మారవలసిన అవసరం ఉంటుంది. పిల్లలందరూ కూడా కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్ కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్లో కానీ ఆన్లైన్ క్లాసులకు అలవాటు పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే పిల్లవాళ్ళలో మానసికంగా వాళ్ళందరినీ సంసిద్ధిగా చేయవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఈ సిస్టానికి వాళ్ళు అలవాటు పడి ఉండలేదు కాబట్టి వారికి ఆల్టర్నేట్ డేస్ క్లాసెస్ ఆ విధంగా చెప్తూ, ఒకరోజు క్లాస్ రూమ్లో చెప్తూ నెమ్మదిగా వాళ్ళు అలవాటు చేయాల్సిన అవసరం ఉంది సార్. సో మీరు కానీ మీ తోటి ఉపాధ్యాయులు కానీ, తోటి ప్రధాన ఉపాధ్యాయులు కానీ, సో విద్యార్థులు కానీ ఈ కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసెస్ ఏమన్నా హాజరు అవుతున్నారా?
ఎలాంటి ఆన్లైన్ క్లాసెస్ సార్? వాట్ టాపిక్స్? గవర్నమెంట్ ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించిందో అప్పటి నుంచి ఎస్సిఆర్టి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు టీసాట్ ద్వారా తర్వాత డీడీఏ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తరగతులందరికీ కూడా షెడ్యూల్ అనేది కూడా పిల్లలకు మేము ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా ఆ క్లాసులు వినేటప్పుడు ఆ ఎవరితో ఒకరితోనైనా ఫోటో తీసి ఆ ఫోటోలు మేము గవర్నమెంట్కు డిఓ గారికి అప్లోడ్ చేయడం జరిగింది. మాకు సంబంధించి వెబినార్ క్లాసెస్ గవర్నమెంట్ కొన్ని టాపిక్స్ ప్రత్యేకంగా తీసుకొని చేస్తున్నారు. ఆ 11 to 12 అని ఒక 1 అవర్ క్లాసెస్ నడిపిస్తున్నారు. ఆ క్లాస్ మేమంతా కూడా ఉపాధ్యాయులంతా సమిష్టిగా వింటున్నాం ఎవరి వాళ్ళలో. ఓకే సార్, అంటే ఇప్పుడు విద్యార్థులకి కానీ ఉపాధ్యాయులకి కానీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఎలాంటి టాపిక్స్ మీద జరుగుతున్నాయి? ఉపాధ్యాయులకు ఎలాంటి టాపిక్స్ మీద, విద్యార్థులకు ఎలాంటి టాపిక్స్ మీద? ఎస్పెషల్లీ ఉపాధ్యాయులకు ఫస్ట్ కోవిడ్ ప్రభావం వల్ల విద్యా వ్యవస్థ ఏ విధంగా మార్పులు చెందుతున్న విషయాన్ని ఒకటి ఈ క్లాస్ కూలంకషంగా చర్చించడం జరిగింది. తర్వాత ఆన్లైన్కి ఎట్లా సిద్ధం కావాలి, ఉపాధ్యాయులు ఆన్లైన్లో ఎటువంటి మెలకువలు నేర్చుకుని విద్యార్థులు చెప్పవలసింది అనే టాపిక్ కూడా చెప్పారు. అదేవిధంగా లీడర్షిప్కి సంబంధించి అందరూ కూడా ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఓకే సార్, విద్యార్థులకు ఎలాంటి టాపిక్స్ ఆన్లైన్లో ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు? విద్యార్థులకు సంబంధించి మాత్రము వారి సబ్జెక్టు క్లాసెస్ మాత్రమే రన్ అవుతున్నాయి. అన్ని విషయాలు అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అవుతున్నాయి. వాటన్నిటి కూడా షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 4 అవర్స్ క్లాస్ డైలీ జరుగుతుంది వాళ్ళకు. అవన్నీ కూడా వాళ్ళు కొందరు ఎవరికైతే ప్రోగ్రామ్స్ డీడీఐటు ఛానల్ వస్తుందో వాళ్ళు వింటున్నారు. డీడీఐట్ లేకుండా స్మార్ట్ ఫోన్ వాళ్ళు టీసాట్ని మేము డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరినాము. కొందరు డౌన్లోడ్ చేసుకున్నారు, కానీ ఆ పాఠం వచ్చే సమయంలో వారికి ఆ ఫోన్ అందుబాటులో లేకపోవడం వల్ల కొంత వినలేకపోతున్నారు సార్. ఈ కోవిడ్-19 సమయంలో అందరూ ఆన్లైన్ క్లాసెస్ వాడుతున్నారా? అంటే అందరు టీచర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100% టీచర్స్, 100% స్టూడెంట్స్ హాజరవుతున్నారా? అండ్ తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎలాంటి విధమైన ఆన్లైన్ క్లాసెస్ విద్యార్థులకి అండ్ ఉపాధ్యాయులకి గాను ఏర్పాట్లు చేశారు? అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే సబ్జెక్ట్ వైజ్గా ఓకే, దాని పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అండ్ ఈ కోవిడ్ టైంలో తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాకుండా వేరే సంస్థలు కానీ కంపెనీలు కానీ ఆన్లైన్ క్లాసెస్ ఏమన్నా విద్యార్థులకి కానీ టీచర్స్కి కానీ అరేంజ్ చేస్తున్నారా? ఎలాంటి టాపిక్ మీద అరేంజ్ చేస్తున్నారు సార్? ఆన్లైన్ క్లాస్ సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో గతంలో టీసాట్ ద్వారా రెగ్యులర్గా పిల్లలకు క్లాస్ చెప్పేది ట్రాన్స్మిషన్ ద్వారా. ఆ క్లాసులనే వాళ్ళంతా కూడా సబ్జెక్ట్ వైజ్గా మళ్ళీ విద్యార్థులకు బోధిస్తున్నారు. వాటన్నిటిని కూడా విద్యార్థులు వింటున్నారు సార్. అయితే మరి ఆన్లైన్ క్లాసులకు సంబంధించి విద్యార్థులకు వాళ్ళు బోధిస్తున్న మాట వాస్తవమే, కానీ విద్యార్థులందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి చెప్పించే పరిస్థితి ఉపాధ్యాయులకు లేదు మాకు. మరియు గ్రామీణ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో పాఠశాలలో పనిచేస్తున్న మాకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఒకటి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది విద్యార్థులందరికీ లేదు. కొందరికి ఫోన్లలో 1.5 GB ఒక పర్ డేకు వచ్చినట్లయితే కొంతమందికి మాత్రమే అవి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి పిల్లలకు. ఆ ఫోన్లు కూడా తల్లిదండ్రుల దగ్గర ఉంటాయి, వారు ఆ పాఠం వచ్చే సమయంలో పిల్లలకు అందుబాటులో ఉంచలేకపోతున్నారు. ప్రభుత్వం అన్ని రకాలైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఆర్థిక పరమైన కారణాల కారణంగా ఈ హెచ్చు రేట్లో ధరల్లో ఉన్నటువంటి ఈ స్మార్ట్ ఫోన్ పిల్లవాళ్ళు కొనలేని కారణంగా వాళ్ళంతా కూడా విద్యకు దూరం అవుతున్నారని చెప్పవచ్చు సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. వి విల్ బి బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్. దిస్ పాడ్కాస్ట్ ఈస్ బ్రాట్ టు యూ బై The Connected Open Online Learning Initiative of the Tata Institute of Social Sciences, Mumbai.